daddy. If you don't mind, thank you. Tera durin tarvata anukunedi em undilandi. Durin deda duraru. Sarika thorandi. Oh. Laapulaki randi. Lekapothe mee left na right to tadustundi. Meeru bala funny ga maatladtaru lawyer garu. Nenu lawyer nani meeku ela telusu? Naaku teliyakundane mee godakinda duraru anukunnara? Panandi. Ah, lawyer garu, mee peru enti annaru? Enta varaku nenu emi analedu. నా పేరు బెనర్జీ. బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా? ఏమిటో? నా క్లాస్మేట్ నా దగ్గర 10 రూపాయస్ అప్పు తీసుకుంది. 10 రూపాయస్? చాలా పెద్ద అమౌంట్. ఆ, తను ఇప్పుడు ఇవ్వలేదంటుంది. కోర్ట్ల కేస్ వస్తే నేను గెలుస్తానా? తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏంటండి? ఓన్లీ కోర్ట్స్. వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్? గిల్లి ముద్దు పెట్టుకుంటాం. ఎలా? వివరంగా చెప్పండి. నేను ఒక టైప్ లాయర్ని. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. ఓహో. ఇలా పదిచ్చాను. మరి ముద్దెలా పెట్టారు? తప్పదా? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి. ఎక్కడ పెట్టారు? ఇక్కడ 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 ఇక్కడ. ఇలాగే పెట్టారా? ఇలాగే. ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా? జ్ఞాపకం ఉండేలా పెట్టాలి. ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం. అంతేనా? మనీ బ్యాక్. అది నా ఫీజు. ఓహో, ఐ సీ. ఆ గొడుగు మీరు మోస్తే బాగుండదు. నాకు ఇవ్వండి. నిన్నెక్కడో దేకినట్టుంది. గల్లి గల్లి తిరిగి అమ్ముతుంటాం. కాన్నే చూస్తుంటావు గానీ ఈ బట్టలను తీసుకో. బోణి మీదే. బోణి నాదేనా? ఎంతవరకు అవ్వాలా? అప్పు ఎంత? 2 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు 10 రూపాయ. ఇదేంటి? పైన లావుగా ఉంది, లోపలంతా డొల్లే. దీనికి 2 రూపాయల కాయలకి ఎంత టెదర పట్టుకుని చూసుకో బిడ్డ. కష్టపడటోళ్ళం గారి ఊరికి దొబ్బెట్టడం కాదు, జర లోపల చూసుకో. పైస నికాలో. సర్లే, ఎక్కువ దొబ్బదు కానీ 100 రూపాయలకి చిల్లరుందా? జల్దీ తెస్తా. ఏం బాబు చెంకాయలు కావాలా? ఇందాక బండి దగ్గర నిలబడ్డ పిల్ల నీ కూతురా? నా ఇంకా పెళ్ళే కాలేదు బాబు. అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు. మన పిల్ల? ఆ పిల్ల ఎవరో మీకు జలగొట్టి వెళ్ళిపోయి ఉంటది బాబు. అమ్ముదొంగ. హేయ్ బాబు, డజన్ బత్తకాయలు ప్యాక్ చేశా. డబ్బులు లేవు. ఆ పిల్ల దొబ్బుకి వెళ్ళిపోయింది. బాబా, ధర్మం చేయండి బాబా. బాబా, ఏయ్ బాబా, ఒక్క రూపాయి ధర్మం చేయి బాబా. ఏయ్ బాబా, రూపాయిందే 10 రూపాయలు సన్ పక్కసా. చమా. ఆ పిల్ల గుడ్డిది కదా, సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది బాబా? పోయి హే బాబా, అంకే నే బాబా. ఏ కూల్ డ్రింక్ దేనా బాబా? ఐసు లెగ్గు లేని దాన్ని బాబా. నిన్న ఒక పిల్ల పల్లీలంటూ నా దగ్గర 100 రూపాయలు దొబ్బుకెళ్ళింది. మన తాలూకేనా? పక్క తాలూకా బాబా. మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా. పాపం, దేవుడంతటి దయలేని వాడు. మిల్క్ కారే బుగ్గరిచ్చాడు, జలుబు పడిచోలేని ముక్కిచ్చాడు, అంతమైన పెదాలిచ్చాడు. ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే. అవును బాబు, భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు. తొందరపడి భగవంతుడి దట మాకు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో మిడప్ప స్వాములు వారున్నారు. ఆయన మిర్చి పసర పోస్తే నీకు కళ్ళొస్తాయి. పద, తీసుకెళ్తాను. అమ్మయ్యా, మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది. 3 సార్లు లాయర్ గారిని చీడ్చేస్తానంది, 3వసారి ఓడిపోయింది. ఇక దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రాయర్తో దాన్ని బజార్ అంతా తిప్పాలి. తమ్ముడు వారి దగ్గరికి చేపల దగ్గరికి తీసుకొచ్చావేంటి? పసర పొయ్యక ముందే చూపు వచ్చేసినట్టుందే. కనిపెట్టేసినట్టున్నాడు. చేప తోనిట్టు తోతాడేమో. నమస్తే సార్. ప్లీజ్, థ్యాంక్ యూ. నా చెల్లెలి మ్యారేజ్. థ్యాంక్ యూ. పెళ్లికి లా మినిస్టర్ హోమ్ మినిస్టర్ అందరూ వస్తున్నారు. మీకు పరిచయం చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. హలో. హలో. ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్.
సంతోషం. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎట్టని వాళ్ళు నేను గూండానని, ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు. మీది మాలాగే సాంప్రదాయమైన కుటుంబం సార్. మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను. ఏమంటారు? ఐఎమ్ సారీ, మా మైదరికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. నా మనసులో ఉన్నది చెప్పాను. వస్తా. ఏమిటి కొంపల మీద పడేటప్పుడు వాయిస్తున్నారు? ఈ సిటీ రౌడీ లేడు, పాండు గారికి నేను బాగా నచ్చానంట, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెబుతామని. ఎందుకు అనవసరంగా శ్రమ? పదివేలు పారేస్తే టీవీలో చెబుతారుగా. సిగ్గులేదు, నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గారు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా? చూడు, నన్ను చేసుకున్నావు అనుకో, ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గీడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి. అదే ఆ రౌడీ గారు అనుకో, అసలు కన్ను కొట్టిన సాల్తీనే లేపేస్తాడు. నా మాట విని వాడితో సెటిల్ అయిపో. అయ్యో, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా, వేసుకోమ్మా, ఇవ్వరా? ఏం పర్వాలేదు, నీ మనవుడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి. లేకపోతే? ఇప్పుడు ఒకటి విసిరాను కదా, అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను. అయ్యో, తొందరగా ఒప్పేసుకోరా. అన్ని అబద్ధాలక్క, విసిరండి. ఏ తమ్ముడు, ఇదేదో సామూహిక వ్యవస్థ నిరసనలా ఉంది. అంతవరకేనక్క, ఆ పైన తీయమని చూద్దాం.